ట్రివేల్ మురుగ అరోహర ఇవాళ మీకు నేను ఒక మంచి మహాప్రసాదాన్ని చేసి చూపిస్తానండి అది మహాకోవిల ప్రసాదం దాని పేరు దధియోజనం అవునండి పెరుగుతో చేసినటువంటి ప్రసాదం ఈ దధియోజనం మీరు నన్ను అడిగారు కదండి యోజనం ఎలా తయారు చేయాలో చేసి చూపించండి అని అడిగారు కదా అదికోసం మీకోసం నేను చేసి చూపిస్తున్నానండి దీనికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిలు ఏమిటంటే ఒక సాలడ్ బియ్యం అండి సాలడ్ అంటే పావు కేజీ లేదా గ్లాసుడు ఈ గ్లాసుడి బియ్యాన్ని నేను సిద్ధం చేసుకుంటున్నానండి గ్లాసుడు బియ్యం అలాగే తగు పెరుగు ప్రధానంగా ఇది చేసుకోవడానికి కావాల్సింది పోపు అండి ఈ పోపు సామాన్లు ఏమిటంటే ఆవాలు మినపప్పు శనగపప్పు పచ్చిదే శనగపప్పు జీలకర్ర ఏమిటి ఎండుమిరపకాయలు మిరియాలు కాస్త ఇంగువ అలాగే దాంతోపాటు పోపు వేయించుకోవడానికి అసలు ఈ దయోజనానికి ప్రధానమైన రుచి తీసుకొచ్చేది నెయ్యి అనమాట నెయ్యి ఉంటేనే దీని మహత్తర రుచి ఒకవేళ మీరు చేసుకునే సమయానికి నెయ్యి లేకపోతే కాస్త నూనెతో అయినా ప్రసారం చేసుకోండి పర్వాలేదు నెయ్యి ఉంటే మాత్రకి నెయ్యి మాత్రం వాడండి నెయ్యి అలాగే కాస్త జీడిపప్పు కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీర ఇంత అల్లం ముక్క కడిగి శుభ్రంగా పెట్టుకున్న అల్లం ముక్క అలాగే కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు కాచి గోరువెచ్చగా పెట్టుకున్న పాలు పచ్చిమిరపకాయల అరడజను తగు కల్లుప్పు లేదా మెత్తనొప్పు ఇంతేనండి చాలా చాలా బాగుంటుంది ముందు నేనేం తయారు చేస్తానంటే ముందు ముఖ్యంగా ఈ బియ్యాన్ని మూడు సార్లు నాలుగు సార్లు కడిగేసుకున్న తర్వాత గిన్నెలో ఒకటికి మూడు గ్లాసులు మంచినీళ్ళు పోసా అంటే ఒకటి అంటే ఒక గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు మంచినీళ్ళు పోసి శుభ్రంగా మెత్తగా లేహ్యమైపోయేటట్టుగా అన్నాన్ని ఉడికించేసుకున్న ఎక్కడ మాడు పట్టనివ్వకుండా ఉడికించేసుకుని బాగా పూర్తిగా అన్నప్పుడు ఏం చేస్తానంటేను ఇలా చూడండి ఆ మాత్రం ఉప్పుని వేసేసి ఆ కళ్ళుప్పు ఒకవేళ మీ దగ్గర మెత్తనొప్పు ఉంటే మెత్తనొప్పి వేసుకోండి నేను ఆ మాత్రం వేసా కొంచెం అన్నం మాత్రం ఏంటంటే కొంచెం తడిగా ఉంటేనే బాగుంటుంది మరి బాగా ఉంటే బాగోదు కాబట్టి బాగా మెత్తగా ఉన్నప్పుడు కొంచెం చెమ్మగా ఉన్నప్పుడే అన్నంగాని దించేసుకోండి నేనేం చేశానంటే అలాగా ఈ అన్నాన్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నాను చూసారా ఇంకో చూసారా ఇది ఇలాగ మెత్తగా లేహ్యంగా పెట్టేసుకున్నాను అన్నమాట అన్నాన్ని తయారు చేసి పెట్టేసుకుని ఇందులో ఉప్పు వేసేసాయి ఎన్నల్లో ఇది పక్కన ఉంచండి అలాగే ఏం చేశానంటే తర్వాత కుంపటి మీద మూకుడు పెట్టుకుని మూకుడు వేడెక్కిన తర్వాత నేను ఒక మూడు చెంచాల నెయ్యి వేసానండి నెయ్యి నిండుకుంది నాకు ఇంతవరకే నెయ్యి ఉందండి మీరు కాస్త నెయ్యి ఉంచుకోండి తయారు చేసుకునేటప్పుడు ఈ మాత్రం నెయ్యి మూడు చెంచాల నెయ్యి ఉంచుకుని ఆ మూడు చెంచాల నెయ్యిని వేడెక్కినటువంటి మూకుట్లో వేసేయండి మూకుడు వేడెక్కిన తర్వాత కొంచెం ఇంగు మొక్క ఎంత ఇంత ముక్క ముక్క తీసుకోండి చిన్న ముక్క అట్టే అక్కర్ల ఇదిగో ఇంత ముక్క తీసుకుని శుభ్రంగాను వేయించేసేసుకోండి వేయించేసేసుకుని శుభ్రంగా పొడి కొట్టుకుని నెట్టే పెట్టుకోండి తెలిసిందా మీ దగ్గర ఒకవేళ పొడి ఇంగు అనుకోండి డైరెక్ట్గా పోపులో వేసేసుకోండి నేనైతే కనుక ఈ మాత్రం ఇంగుని తీసుకుని ఆ నెయ్యిలో వేయించేసేసి చల్లారిన తర్వాత పొడి కట్టుకుని నెట్టే పెట్టుకున్నానండి తర్వాత మిగతా ఆ నెయ్యిలో ఏం చేస్తానంటే ఇలా చూడండి ఇన్ని ఆవాలు అంత మినపప్పు అంత శనగపప్పు ఇంత జీలకర్ర మిరపకాయలు మిరియాలు ఇవన్నీ పోపు వేయించేసాను దానితో పాటు ఈ జీడిపప్పుని వేయించేసాను జీడిపప్పు ఈ దధియోజనానికి మంచి రుచిని ఇచ్చిపెడుతుందండి సమయానికి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పరవాయిలు మామూలుగానే చేసుకోవచ్చు దాంతోపాటు ఏం చేశానంటేను ఈ లేదండి శుభ్రంగా కడిగేసేసి వీటిని సన్నగా నేను ఎంతవరకు సన్నగా తరుక్కోవడానికి అవకాశం ఉంటుందో అంత సన్నగా తరిగేసుకుని ఆ పోపులో వేసేసానండి దాంతోపాటు ఏం చేస్తాను ఈ పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కోసేసుకుని ఆ ముక్కలుగా ఉన్నదంటూ కూడా వేసేసా మూకుడు దించేసిన తరువాత ఏం చేస్తానంటే కరివేపాకు వేసా లేకపోతే మాడిపోతుంది కరివేపాకు అందుకని ఏంటంటే మూకుడు కుంపట నుంచి దించేసిన తరువాత అన్నీ వేగిపోయా అన్నప్పుడు కరివేపాకును మూకుట్లో వేసుకున్నాను అందుకని నేను అలా తయారు చేసి పెట్టుకున్న ఈ తాళింపు చూస్తున్నారా ఇదంతా కూడా ఇందులో వేయించేసాను అన్నీ వేయించేసా అన్నీ నేతిలో వేయించుకున్నవే తెలిసిందా ఏది మాత్రం మాడిపోకుండా చూసుకోండి జాగ్రత్తగా సిమ్లో పెట్టుకు చేసుకోండి ఇదంతా రెడీ అయిపోయినా కదా ఇక చూడండి చూస్తా ఇప్పుడు మనం తయారు చేసే విధానంలోకి మనం వెళ్ళిపోదాం ముందు ఇది పక్కన పెట్టేనివ్వండి బియ్యం పక్కన పెట్టానివ్వండి చెప్తాను ఒకసారి దగ్గర పెట్టుకుని మీకు నేను చేసి చూపిస్తాను ముందు ఎప్పుడైనా సరే ప్రసారం తయారు చేసుకునేటప్పుడు ఆ పాత్రకి ఇటువంటి అలంకరణ అనేది ఉంచుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని చెబుతూ ఉంటానుగా అది అన్నం కానీ కొండ కానీ ఏదైనా కానీ అన్నపూర్ణాదేవి కదా మహాప్రసాదం ఇది గోవెల ప్రసాదం ఇలా చేసుకున్న తర్వాత ముందు ఇంగుతో ప్రారంభిస్తా ఇదిగోండి ఇంగువ మొత్తం వేసేసా ఇంగువ మహత్తర రుచి నేను ఇంత వేస్తానండి మొత్తం గిన్నెంత వాసన పట్టేస్తుంది మీరు తినేవాళ్ళైతే కాస్త కాస్త ఇంగువ తగిలించండి పర్వాలేదు దీంతోపాటు చూడండి ఈ పాలు తరక కట్టి ఉన్నాయి చూసారా ఈ పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలు అనమాట వేసుకోండి కలిపేసుకోండి ఆ తర్వాత ఇందులో చూడండి పెరుగు చూడండి కమ్మని పెరుగు అన్నమాట ఇది మీరు తయారు చేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుని నైవేద్యం పెట్టుకునే టైంకి ఈ పాలు వేసాం కదండి ఇది తోడుకుని నిజంగా మీరు తినే టైంకి ఎంత మధురమైన రుచిని తీసుకొచ్చి పెడుతుందో చెప్పలేమండి ఇందులో ఉప్పు వేసేసా ఒకవేళ మీరు ఉప్పు వేయడం మర్చిపోతే ఉండేటప్పుడు ఇందులో మెత్తనుప్పు ఉప్పు కలుపుకోండి కలుపు కలపకండి కరగదు ఇది ఉడుకుతున్నప్పుడు వేడి మీదే కరగాలి తప్ప లేదా కరగదు ఇది వేసుకోండి ప్రసాదం చేసుకుని మహానుభావుడికి భగవంతుడికి నైవేద్యం పెట్టుకుని ఆ తర్వాత మీరు తినండి చాలా బాగుంటుందండి మీరు నన్ను అడిగారు కదా అందుకోసం నేను తయారు చేసి నా విధానంలో చేసి చూపిస్తున్నాను ఈ పాలు ఎందుకు వేయడం అంటారేమో కమ్మతనానికి మీరు ఇంకా కావాలంటే కొన్ని పాలు పోసుకోవచ్చు తప్పలేదు పెరుగు కావాలంటే పెరుగు వేసుకోవచ్చు తప్పలేదు నేను మాత్రం ఇంతే వేస్తున్నానండి కావాలంటే ఒక గరిటి పెరుగు వేసుకోండి తప్పలేదు ముందు నేను ఏం చేస్తున్నానో చూడండి అల్లం ముక్క మాత్రం వేయడం మర్చిపోకండి అల్లం అద్భుతమైన రుచి అలాగే పోపు వేసేటప్పుడు మాత్రం కరివేపాకు మాత్రం మాడకూడదు కరివేపాకు మాడితే అన్నం ఉండదు కాస్త వేడి తగిలితే చాలు ఎంతండి నేను అవినీతంగా అండి ఆకు ఇట్టే వేగిపోతుంది అన్నమాట ఆకుకూర కదా కరివేపాకు నవనీతం ఇంగో మాత్రం వేసుకోండి ఇంగు మంచి రుచి అలాగే మిరియాలు మాత్రం వేసుకోండి చాలా బాగుంటుంది కొంతమందికి చూడండి పిల్లలు మిరియాలు తినరు ఆరోగ్యం తినమంటూ ఊసేస్తారు వాళ్ళు అందుకోసం ఏం చేస్తారంటే పిల్లలు మభ్యపెట్టేనే చేసి పెట్టండి మిరియాలు ఆరోగ్యానికి మంచిది కదా అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి మిరియాలని కొంచెం పచ్చాపచ్చాగా నలిపేసేసి మిక్సీలో వేసేసి పోపులో వేసి పెట్టేయండి పిల్లలు ఇంకా మాట్లాడకుండా తింటారు అది ఆరోగ్యానికి మంచిది కదా అంతే కోవెల ప్రసాదం యోజనం ఇది పొద్దునకి బాగుంటుంది రాత్రికి కూడా బాగుంటుంది ఇలా మెత్తగా ఉండాలి అన్నం లేహ్యంగా ఉండాలి చూసారా పోపు అందం పోపు దగ్గర రాజీ పడకూడదు జీడిపప్పు కూడా చక్కగా దోరగా వేయించుకోండి ఏది మాడకుండా ఇప్పుడు దీంతో పాటు కొంచెం కొత్తిమీర ఉంది కదా అని ఎక్కువ వేయద్దు కొత్తిమీర లేకపోతే చేసుకున్నా తినచ్చు కానీ కొత్తిమీర ఉంది కదా అని మాత్రం ఎక్కువ వేయద్దు ఎంత అవసరమో అంతే అది కలుపుకోండి కావాలంటే మళ్ళీ వేసుకుందాం కొత్తిమీర తెలిసిందా అది నేను దీనికి ఎంత కావాలో అంత తీసుకున్నా కొత్తిమీర అదే కొత్తిమీర ఎంత కావాలో అంత తీసుకున్నాను నేను అంతే ఇంతే ఉందండి చాలు ఇంకా ఇంతకు మించి ఫలితం చేసుకోకండి తెలిసిందే ఇది ఇంకా ఇంత పెరుగు మిగిలిపోయిన చూసారా పెరుగు కూడా అండి బిళ్ళల బిళ్ళల్లో ఉంచుకోకండి ఒక్కసారి ముందు కవ్వంతో కానీ లేదా రెండు గ్లాసులతో కానీ చిలకొట్టుకోండి ఇంకా బాగా గట్టిగా ఉందనుకుంటే కనుక మిక్సీలో రెండు తిప్పులు తిప్పండి అంతే నీళ్ళు పోయకండి నీళ్లు పోయొద్దు నీళ్లు పోస్తే బాగోదు అది ఇంకే దోధనం మీరు చెప్పండి నాకు ఎంత బాగుంటుందో ఇది ఏం చేస్తారంటే ఈ పాత్ర బలంగా వండేసుకున్న తర్వాత దేవుడి దగ్గర మీరు నైవేద్యం పెట్టేసుకోండి పెట్టేసుకుని పరంధామని యొక్క చూపు పడిన తర్వాత దేవికి నైవేద్యం పెట్టేసి పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇది ఇంకా అమృతం అయిపోతుంది కదా దీన్ని మనం చక్కగా మనం ప్రసాదాన్ని మనందరూ తినొచ్చు అనమాట కాళ్ళగదుకు తినచ్చు ఇప్పుడు చెప్పండి దధియోజన మీరు అడిగినటువంటి దధ్యోజనం బాగుందా చెప్పండి బాగుందా అంతే సులభం కదా చేసుకోవడం మీరు చేసుకుని మీకు అనుభూతిని నాకు చెప్పండి నేను చాలా ఆనందిస్తాను సరేనా ఇప్పుడు దీనికి మరి పెట్టుకోవాలి కదా సరే దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాం అంతా బాగానే ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలి విస్తరలో ఏమీ లేకుండా పెట్టుకోకూడదు కదా కాబట్టి దీన్ని అంజుకోవాలంటే దీనికి ఇది ఉండాలి దెబ్బకాయ ఊరగాయ చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుని శుభ్రంగా దేవుడికి పెట్టిన నైవేద్యం కదా ఇది పెట్టుకుని ఊరగాయ మనకి ఎంత కావాలంత వేసుకుని కళ్ళకద్దుకుని ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి ఇది మీరు తింటే వదిలిపెట్టారండి దెబ్బకాయ ఊరగాయ వేసుకోవచ్చు ఆవకాయ నంచుకోవచ్చు మన ఇష్టం మనకి ఏది కావాలంటే ఆ పచ్చడి నంచుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో మిరియాలు తగులుతూ ఉంటాయి జీడిపప్పులు తగులుతూ ఉంటుంది పచ్చిమిరపకాయలు తగులుతాయి ఎండుమిరపకాయలు తగులుతాయి కొత్తిమీర కరివేపాకు ముక్కలతో ఇది మంచి ఆరోగ్యదాయకం కూడాను ఈ యొక్క యోజనం ఇది మీరు చేసుకుని మీ యొక్క అనుభూతిని నాకు చెప్పండి ఇది ఇప్పుడే మనం పాలు కూడా వేసాం కదండి ఈ మధ్యాహ్నం నాటికి ఏమవుతుందంటే పులిసిపోకుండా ఈ పాలు అన్నం పెడితే ఎలా ఊరితే మనకు పెరుగు తోడుకుని ఎలా బాగుంటుందో అంత బాగుంటుందన్నమాట పాలు అందుకు వేసుకోవాలి తెలిసిందా అది నేను చెప్పిన విధంగా చేసుకుని మీరు మీ యొక్క అనుభూతిని నాకు చెప్పండి నేను చాలా ఆనందిస్తాను సంతోషిస్తాను ఇది కోవెల ప్రసాదం తది యోజనం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట బెల్లు కొట్టండి మళ్ళీ మరొక మంచి వంటకంతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు మరి సర్వేజన సుఖనోభవంతో సమస్త సన్మంగళాని సర్వం శ్రీ సర్వ అర్పణమస్తు శుభం భూయాత్